अल्लूरी सीतारामराजु 98వ వర్ధంతిని अल्लूरी सीतारामराजु जिला कोय्यूर मंडलम मंडल मंपग्राम बीजेपी नायकुलु घनंगा निर्वहिंचारु। ई संदर्भंगा सीतारामराजु विग्रहानिकि पूलमाल वेसी घनंगा निवाळर्पिंचारु। बीजेपी गिरिजन मोर्चा प्रधान कार्यदर्शि कूडा कृष्णाराव मात्लाडुतू अल्लूरी सीतारामराजु गिरिजनुलकु स्फूर्ति प्रदाता एंतो मंदि गिरिजनुलनु गाम गंटं द्वारा गाम मल्लु द्वारा अग्गिराजुलु मर्रि कामय्य गोप्प स्वातंत्र समरयोधुलुगा तीर्चिदिद्दारनि गिरिजनुल आशाज्योति अल्लूरी नडयाडिन प्रांतालनु केंद्र प्रभुत्वं निधुलु मंजूरु चेसि अभिवृद्धि चेयालनि आलोचन चेस्तुंदनि तेलिपारु। अल्लूरु सीतारामराजु गारु वर्धंति पुरस्कारिंचुकोनि मन्य प्रांतंलो एनलेनटुवंटि प्राणाल त्यागं चेसिनटुवंटि ब्रिटिश चेतुल्लो बलैनटुवंटि आ सीतारामराजु गारु घन निवाळ अर्पिंचालनि उद्देशंतो भारतीय जनता पार्टी तरफुन पेद्द एत्तुन तल्लि रावडं जरिगिंदि। आयन प्राणालु उंटटुवंटि मंप प्रांतंलो अभिवृद्धि चेयालनेसि प्रधानमंत्रि मोडी गारु अलागे सुरेश प्रभु गारु गिरिजन लोकल गांधी गारु एमएलसी माधव गारु कोटि रूपायलु तीसुकोच्चि भारतीय जनता पार्टी तरफुन ఈ యొక్క పార్కుని విగ్రహాలను అన్ని కూడా అభివృద్ధి చేయడం జరిగింది। అలాగే కిసాన్ రెడ్డి గారు ఈ రోజు ఉదయం 9 గంటలకు విశాఖపట్నం నుంచి లంబసింగ్ కేంద్రంగా మరి అల్లూరి సీతారామరావు యొక్క మ్యూజియం ని ఆయన పుస్తకం యొక్క స్థితిగతులంతా కూడా ఆయన మ్యూజియం ని కూడా ఆయన జీవిత చరిత్రను మరి ఈ రోజు ప్రారంభించడం జరిగింది। అలాగే మన్యం ప్రాంతంలో ఇంకా మన్యం కొత్త మన్యం వీరుడైనటువంటి అల్లూరి సీతారామరావు గారికి విగ్రహం పార్లమెంట్ లో కూడా పెట్టమనేసి మరి పార్లమెంట్ లో కూడా తీర్మానం జరిగింది। అలాగే ఇటీవల పర్యటన చేసినటువంటి ఎంపీ జీవీఎల్ నరసింహరావు గారు కూడా ఆయన హోదా తీసుకొని ప్రధానమంత్రి మోడీ గారితో నేరుగా మాట్లాడి ప్రధానమంత్రి కార్యాలయంలో అలాగే పార్లమెంట్ ఆలయాలను కావాలనే ఆదివాసుల ఉద్యమానికి అగ్గిపెట్టుగా ఉన్నటువంటి ఆయనతో పనిచేసినటువంటి గామ్ గంటంద్ర గామ్ మల్లదూర మరి కామయ్య అనేక మంది విప్లవకారుల విగ్రహాలు కూడా ఐటీడీఏ పరిధిలో కానీ అలాగే మిగతా మన్య ప్రాంతంలో కానీ భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో పెట్టబోతుంది। అలాగే ఇక్కడ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులతో తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇక్కడ చెల్లించడం లేదు। అదేవిధంగా వరకు కూడా గత టీడీపీ ప్రభుత్వం పర్యవేక్షణ సరిగ్గా చేయలేదు। అలాగే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా పర్యవేక్షణ సరిగ్గా చేయడం లేదు। అక్కడ గోడలు కట్టిన గోడలు కూడా ఇక్కడ జేఈలు డీఈలు ఇక్కడ కాంట్రాక్టర్లు అందరూ కూడా గుమ్మక్కయ్యి అక్కడ పడిపోయే స్థితిలో ఉన్నాయి। అక్కడ ఆ రాడ్లు కూడా సరిగ్గా వేసే పరిస్థితులు లేరు। దాన్ని మరి సరిగ్గా పనిచేయకపోతే మాత్రం భారతీయ జనతా పార్టీకి చూస్తూ ఊరుకోదు। కాబట్టి అక్కడ పెట్టినటువంటి శిలాపథకంలో కూడా ఫోటో కల్పకరం ఎవరైతే ఇక్కడ నిధులు ఇచ్చారో ఆ నిధులు ఇచ్చినటువంటి రాజ్యసభ సభ్యులు ఎంపీ పార్లమెంట్ సభ్యులైనటువంటి సురేష్ ప్రభు గారి పేరు ఉండాలి। అలాగే ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ గారి పేరు కూడా ఖచ్చితంగా శాసన మండలి సభ్యులు ఆయన పేరు కూడా ఖచ్చితంగా ఫోటో కల్పకరం ఉండాలి। ఏ కార్యక్రమం చేసినా సరే ఇక్కడ మల్లూరు సీతారామరాజు గారు పార్కు అభివృద్ధి కోసం పనిచేసినటువంటి వ్యక్తుల పేర్లందరూ కూడా ఉండాలనేసి భారతీయ జనతా పార్టీ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తాం। రానున్న రోజుల్లో భారతీయ అల్లూరి సీతారామరాజు పేరు అలాయన్ పనిచేసినటువంటి అనుసరుల పేర్లంతా కూడా ఆదివాసీ లీడర్లు అల్లూరి సీతారామరాజు గారు అందరి యొక్క విగ్రహాలను కూడా ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున కార్యక్రమాలు